Thank you for coming in such a short notice. గత రెండు నెలలుగా నేను మన దేశంలో అనేక రాష్ట్రాలు ఢిల్లీ యూపీ అస్సాం వెస్ట్ బెంగాల్ మేఘాలయ మిజోరాం ఇట్లా అనేక రాష్ట్రాలు పర్యటించినప్పుడు ఒకటే కనబడుతుంది దాదాపు నిన్న 368,000 కేసులు करोना वायरस केसलु रोजुलो रिकार्ड अवडं चाला डेंजरस परिस्थिति इदि एर्पड़तुंदी इतला अवुतुंदनी नेनु गत 15 नेललगा कंटिन्यूस गा चेप्तुन्ना एला मास्क वेसुकोवाली डिस्टेंस मेंटेन चेयाली पेद्द गैदरिंगलु पेट्टकूडदु प्रिकॉशन्स तीसुकोवाली ఎవరు పట్టించుకోలేదు ఇప్పుడు ఎంత సీరియస్ పరిస్థితి ఏర్పడిందంటే మీరు 24 రెండు రోజులు క్రిందట న్యూయార్క్ టైమ్స్ లో ఒక రిపోర్ట్ చూసుంటారు మన దేశములో ఎఫెక్ట్ అయిన బాధితులు ఈ కరోనా బాధితులు ప్రపంచంలో ఉన్న 200 దేశాలకంటే ఒక మన దేశంలో ఎక్కువ అయ్యారని మన నంబర్స్ మన గవర్నమెంట్ నంబర్స్ ద్వారా ఇంకా చాలా మంది ఇంకా ఎక్కువ 10 టైమ్స్ 20 టైమ్స్ కేసులు ఎక్కువ ఉంటాయి దాదాపు ఇండియాలో ఇప్పుడు 14 కోట్ల మంది ఎఫెక్ట్ అయి ఉండొచ్చు అని అంచనా వేస్తున్నారు 100కి 10 మంది చూడండి నిన్న విశాఖపట్నంలో ఒక 1 ఇయర్ అబ్బాయి చనిపోవడం ఇండియా టుడే రిపోర్ట్ చేశారు బెడ్ లేక రాష్ట్రమంతా దేశమంతా ఆక్సిజన్ లేక బెడ్స్ లేక మెడిసిన్స్ లేక ఎక్విప్మెంట్ లేక వాక్సిన్స్ లేక ఇంత కష్టం ఎప్పుడు ఎవరు పడుండరు మన దేశంలో పడలేదు ప్రపంచంలో పడలేదు ఇది చైనా మ్యానుఫ్యాక్చర్ చేసి చేయాలని ప్రపంచ దేశాలకు పంపించింది మనందరికీ తెలుసు దాని గురించి మీరు అనేకసార్లు నేను ఇచ్చిన మెసేజ్లు విన్నారు హోల్డ్ చైనా అకౌంటబుల్ అని మనం క్యాంపెయిన్ చేస్తున్నాం గత మార్చి నుండి 15 నెలల నుండి అయితే ముఖ్యంగా ఈ రోజు నేను ఆంధ్రప్రదేశ్ అమరావతి విజయవాడ రావడానికి కారణం మన సీఎం జగన్ ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేశాం లెటర్ పంపించాం పెద్దవాళ్ళతో మాట్లాడాను నేను పర్సనల్ గా నిన్నగాక మొన్న ఈ 10th క్లాస్ ఎగ్జామ్స్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ దాదాపు 35 లక్షల మంది స్టూడెంట్స్ ఉన్నారు ఆ ఎగ్జామ్స్ ఆ పరీక్షలు పోస్ట్ పోన్ చేయాలి కనీసం జూలై వరకు ఒక 2 నెలలైనా ఎందుకంటే పోస్ట్ పోన్ చేయనట్లయితే మే 5 నుండి ఆలోచించండి 35 లక్షల మంది కేవలం స్టూడెంట్స్ అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ తీసుకోవడం ఇది జరుగుతుంది అంటే ఒక కుటుంబంలో 4 మనుషులు వేసుకున్నా దాదాపు 1.75 కోట్ల లక్షల మంది ఎఫెక్ట్ అవుతున్నారు ఫ్యామిలీస్ కి ఎక్స్‌పోజ్ అవుతారు అనేక రాష్ట్రాల్లో పరీక్షలు పోస్ట్ పోన్ అయిపోయి కొన్ని రాష్ట్రాల్లో అయితే పరీక్షలు లేకుంటనే పాస్ చేసేశారు అందుకనే ఒకవేళ ముఖ్యమంత్రి గారు నా రిక్వెస్ట్ తీసుకొని కన్సిడర్ చేసి రేపటి లోపునే లేదా ఎల్లుటి లోపునే మొత్తం ఎగ్జామ్స్ అన్ని 2 నెలలు కనీసం పోస్ట్ పోన్ చేయాలని రిక్వెస్ట్ చేసాం కలుస్తాం అని కూడా చెప్పాను అంతే కాకుండా నిన్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో నేను పబ్లిక్ ఇంట్రెస్ట్ బిల్ కూడా ఏడిన జరిగింది ఇవాల లంచ్ మోషన్ గాని రేపు గాని అది హియరింగ్ జరుగుతుంది ఎట్టి పరిస్థితుల్లో ఈ పరీక్షలు జరగకూడదు జగన్ మోహన్ రెడ్డి గారికి కూడా
అమ్మాయిలు ఉన్నారు, నాకు కూడా ఇద్దరు అమ్మాయిలు అబ్బాయి ఉన్నారు. నేను నా పిల్లల్ని పంపించను కదా. జగన్మోహన్ రెడ్డి గారు తన పిల్లలు పంపించరు కదా, మంత్రులు తన పిల్లలు పంపించరు కదా. అందులో నేను నిన్న కాక మొన్న ఒక ఫేస్బుక్ లైవ్ చేసి ఇన్స్టాగ్రామ్లో అడిగాను, 10th 12th క్లాస్ స్టూడెంట్లని పరీక్షలు జరపాలి అన్నవారు ఎస్ కొట్టండి, పరీక్షలు పోస్ట్పోన్ అయిన వారు అవ్వాలి అన్నవారు ఎస్ కొట్టండి, లేదు పరీక్షలు జరిపించినా పర్వాలేదు అన్నవారు నో కొట్టండి అని. 98 మంది 100కి పరీక్షలు పోస్ట్పోన్ చేయమని, కనీసం జూలై వరకు. మొట్టమొదట నాకు రాసింది, నాకు లెటర్ రాసింది చాలా క్లియర్గా యువరాజ్ మురళ ఫస్ట్ నన్ను రిక్వెస్ట్ చేసింది. ఆ తరువాత కొన్ని 100ల మంది నన్ను రిక్వెస్ట్ చేశారు. దొంతు గణేష్ రాజా, వీళ్ళు 12th ఎగ్జామ్స్, వాళ్ళ హాల్ టికెట్తో పాటు ఐడెంటిఫికేషను ఆధార్ కార్డులతో మా దగ్గర ఉన్నాయి. పెద్ద మనసుతో మంచి మనసుతో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇమ్మీడియట్గా పోస్ట్పోన్ చేయడం చాలా మంచిది. లేదంటే సునామీ అంటే, సునామీ కూడా చాలా చిన్నదన్నమాట. సునామీ వచ్చినప్పుడు 8,000 10,000 మంది శ్రీలంకలో 2004లో 2-3 లక్షల మంది చనిపోయారు, కొన్ని లక్షల మంది. ఇప్పటికీ మన దేశంలో ఎన్ని లక్షల మంది చనిపోయారో లెక్క కూడా లేదు. టెస్టింగ్ కిట్లు లేక టెస్ట్లే జరగట్లేదు. 12 నెలల క్రిందటి ఏప్రిల్లో నేను చెప్పాను, చర్చిలు కూడా ఈస్టర్లో మానేయమని, ఈ సంవత్సరం గత సంవత్సరం. అలాంటిది కుంభమేళ జరిపి 35 లక్షల మంది దాదాపు 7 లక్షల గ్రామాల నుంచి, దేశంలో నుంచి వచ్చిన వారందరూ తిరిగి వెళ్ళారు. ఒక్కొక్క పొలిటికల్ ర్యాలీ మీటింగ్స్ చూస్తే, వెస్ట్ బెంగాల్ ఏంటి, అస్సాంలో ఏంటి, తమిళనాడులో ఏంటి, కేరళలో ఏంటి, పాండిచ్చేరి, తిరుపతి, కొన్ని వేల మంది, కొన్ని ప్రదేశాల్లో లక్షల మంది మీటింగ్లు, డిస్టెన్స్ మెయింటైన్ చేయకుండా. అందుకనే ఎలక్షన్ కమిషనర్ 3 రెస్పాన్సిబిలిటీ తీసుకొని వాళ్ళు రాజీనామా చేయాలని మేము ఫైల్ కూడా చేశాం, నేను డిమాండ్ చేశాను. అంతేకాకుండా నిన్న కాక మొన్న మద్రాసు హైకోర్టులో ఈ ఎలక్షన్ కమిషన్ అఫీషియల్కి మర్డర్ ఛార్జీలు, అంటే నరహత్య చేశారు అని కేసులు పెట్టమన్నారు వారి మీద. అవును కదా, ఒక ప్రాణం విలువెంత? 1 కోటి రూపాయల, 100 కోట్ల, 1,000 కోట్ల, 1,00,000 కోట్ల. చిన్నపిల్లలు 1 ఇయర్ ఓల్డ్ చనిపోతున్నారు, 10 ఇయర్ ఓల్డ్ చనిపోతున్నారు, 25 ఇయర్ ఓల్డ్ చనిపోతున్నారు, 50-60 ఇయర్ ఓల్డ్ చనిపోతున్నారు. ఎందుకంటే ఇది మ్యానుఫ్యాక్చర్, తయారు చేసి చైనా ప్రపంచ దేశాలని నాశనం చేయడానికి సక్సెస్ అయ్యారు. ఒక్క అమెరికాకే 20 ట్రిలియన్లు, అంటే మన దేశ జీడిపి, 7 సంవత్సరాల జీడిపి కేవలం అమెరికాకే నష్టం తీసుకొచ్చారు. ఆలోచించండి, మన దేశంలో చాలా నష్టం వచ్చింది, ప్రపంచ దేశాలన్నింటిలో నష్టం వచ్చింది. దీని గురించి ఎవరు మాట్లాడలేదు, చర్య తీసుకోవట్లేదు, అకౌంట్ చేయట్లేదు. నేను మాత్రం ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్, యుఎస్ సుప్రీం కోర్ట్, ఇండియన్ సుప్రీం కోర్టులో ఫైల్ చేస్తున్నాం. ఎందుకంటే మొదట దేవుడు, తర్వాత కోర్టులనే నమ్ముతున్నాం. చూసారా, స్టీల్ ప్లాంట్ అమ్మేస్తున్నారంటే 2 మంత్స్ బ్యాక్ మేము ఇదే ఐపీ హైకోర్టులో ఫైల్ చేసాం, అది నోటీసులు పంపడం జరిగింది. అంతేకాకుండా స్టీల్ ప్లాంట్ ఎట్టి పరిస్థితుల్లో అమ్మకూడదని గత 3 నెలలుగా ఫైట్ చేస్తున్నాం. అందరూ దానికి సపోర్ట్ చేస్తున్నారు, వారందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలుస్తున్నాను. ఇప్పుడు మనం చేయవలసింది ఏంటంటే, ఇప్పుడు ఇమ్మీడియట్గా పబ్లిక్ గ్యాదరింగ్స్ 50-60 మంది కంటే ఎక్కడ చేసుకోకూడదు, ఫస్ట్ పాయింట్.
అన్ని ర్యాలీస్ అన్ని క్యాన్సిల్ చేసుకోవాలి. సెకండ్ పాయింట్, ఇప్పుడు వచ్చిన కరోనా 10 రెట్ల 100 రెట్ల చెప్పలేం, అంత సీరియస్ గా ఉంది. దేశమంతా నేను గత 2 నెలలు అనేక రాష్ట్రాలు తిరిగాను కాబట్టి అనేక మంది ముఖ్యమంత్రుల్ని మినిస్టర్లను కలవడం జరిగింది. పరిస్థితులు చాలా తీవ్రంగా ఉన్నాయి, డాక్టర్లే లేరు. నేను రాత్రనక పగలనక ఇప్పుడు 8 గంటల ప్రయాణం 9 గంటల ప్రయాణం చేసి ఇక్కడికి రావడం జరిగింది. ఇంటర్నేషనల్ కమ్యూనిటీ విదేశ అనేక మంత్రులతో ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రులతో విదేశాల్లో నేను గవర్నర్స్తో కూడా మాట్లాడుతున్నాను, సీఈఓస్తో మాట్లాడుతున్నాను. ఆక్సిజన్ పంపాలి, మాకు ఆక్సిజన్ సరిపోట్లేదు. మెడిసిన్ పంపాలి, కిట్స్ పంపాలి, ఎక్విప్మెంట్ పంపాలి. అంతకంటే ముఖ్యం వ్యాక్సిన్. జాన్సన్ జాన్సన్ గారు కూడా మాట్లాడాం, అది ఇప్పుడే అప్రూవ్ అయింది. వ్యాక్సిన్లు పంపించాలి. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అన్నారు. ద గ్రేటెస్ట్ ట్రాజెడీ ఈజ్ అవర్ నేషనల్ లీడర్స్. దిస్ ఈజ్ నాట్ ద టైమ్ టు ఫైట్ అండ్ డివైడ్, బట్ అవర్ నేషనల్ లీడర్స్ హ్యావ్ నెగ్లెక్టెడ్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ వన్ పొలిటికల్ పార్టీ ఆర్ ది అదర్. ప్రైమ్ మినిస్టర్, హోమ్ మినిస్టర్స్, మినిస్టర్స్, చీఫ్ మినిస్టర్స్ హవ్ ఆల్ నెగ్లెక్టెడ్. పూర్ పీపుల్ ఆర్ సఫరింగ్. మాస్క్ లేకపోతే కారులో ఉన్న వాళ్ళకి 2,000 రూపాయలు జరిమానా వేస్తున్నారు. వాళ్ళు మాత్రం 200,000 మందితో మీటింగ్ పెడుతున్నారు. ఇది ఎంత శాడ్ న్యూసో ఆలోచించండి. అందుకనే నేను ఎలక్షన్ కమిషన్ అప్రోచ్ అయ్యాను. ఇప్పుడు సుప్రీంకోర్టులో అప్రోచ్ అయ్యాం. ఈరోజు ఈ పరీక్షలు పోస్ట్ పోన్ చేయాలని లంచ్ మోషన్ నిన్న రిక్వెస్ట్ చేశాం. మీరందరూ ప్రార్థించండి. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇమీడియట్గా ఈ నిర్ణయాన్ని తీసుకోకపోతే 35 లక్షల మంది స్టూడెంట్స్, ఆల్రెడీ అనేక మంది స్టూడెంట్స్కి వచ్చింది, నా దగ్గర ఎవిడెన్స్ ఉంది సార్, మేము ఎలా పరీక్షలు రాస్తాం, ఎలాగ ట్రావెల్ చేస్తాం బస్సులో, మా పిల్లల్ని ఎలా పంపిస్తాం. కొన్ని 100ల మంది నాకు మెసేజ్లు పెట్టిన ఎవిడెన్స్లు ఉన్నాయి మేము కోర్టుకు ప్రొడ్యూస్ చేయడానికి. అందుకనే ఇది కాంట్రవర్సీ అవ్వకుండా ఒకవేళ పొలిటికల్ పార్టీ వారి మధ్య ఫైట్ ఉంటే, మైక్ టైసన్ హోలీఫీల్డ్ చూసారా ఫైట్ చేసుకున్న 96-97లో, అలాంటి ఫైట్ మ్యాచ్ ఏదైనా పెట్టుకొని కరోనా తర్వాత ఈ పొలిటికల్ లీడర్స్ ఫైట్ చేసుకోవచ్చు. ప్రజల ప్రాణాలు, పిల్లల ప్రాణాలు, తల్లుల ప్రాణాలు, ఎవరి ప్రాణాలకి హాని జరగకుండా చూసే బాధ్యత మన ముఖ్యమంత్రి గారికి ఉంది, మన ప్రధానమంత్రి గారికి ఉంది, ముఖ్యంగా ఇప్పుడు వాచ్ చేస్తున్న మీరందరికీ ఉంది. మనమందరం కలిసి కష్టపడి పనిచేస్తేనే తప్ప ఈ దేశం, ఈ రాష్ట్రంని మనం రక్షించలేం. ఇంత సీరియస్ మ్యాటర్ కనుక నేను దేశమంతా తిరుగుతున్నాను, మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. మరొకసారి ముఖ్యమంత్రి గారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను ఇంతవరకు 2 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను ఏది రిక్వెస్ట్ చేయాల, నా బిల్డింగ్లు ఫ్రీగా ఆఫర్ ఇచ్చాను, తీసుకోండి వాడుకోండి, 1 రూపాయి ఖర్చు లేకుండా. వందల రూములు ఫెసిలిటీస్ ఉన్నాయి, 1000 బెడ్స్ ఉన్నాయి. అసలు బెడ్స్ లేక జూనియర్ డాక్టర్స్ని, ఎప్పుడో చెప్పాం, ఎడిషనల్ నర్సెస్ని హైర్ చేయండి. విదేశాల నుండి ఆక్సిజనే కాకుండా మెడికల్ ఎక్విప్మెంట్ అన్నీ నేను ఫ్రీగా తీసుకురావడానికి కన్ఫర్మ్ అయి ఉన్నాయి. వాళ్ళు వచ్చి ట్రాన్స్పోర్టేషన్ పెట్టుకోగలిగితే మంచిది, అంతే, ఏ ఖర్చు లేకుండా కలిసి పనిచేద్దాం, ప్రతి ఒక్కరిని కాపాడదాం. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా ఇప్పుడు ఈ మధ్యని నేను చూస్తుంది ఏంటంటే, ఎవరి మధ్య వాళ్ళకి గొడవ అవుతుంది,
వాళ్ళ మధ్యనే ఈ పొలిటికల్ పార్టీల మీద ఫైట్ చేయడం తప్ప అసలు ఎవరైనా ఎవరైనా ఇలాంటి ఎగ్జామ్స్ దేశంలో ఎక్కడైనా కండక్ట్ చేస్తున్నారా ఈ టైంలో అందులో ఇప్పుడు ఏప్రిల్ మే ఈ జూన్ హైయెస్ట్ సీజన్ ప్రపంచంలో ఉన్న 200 దేశాలకు మందికి ఎంత మందికి ఎఫెక్ట్ ఇచ్చిందో మన ఒక్క దేశంలోనే అంతకంటే ఎక్కువ ఇచ్చారు అంటే అర్థం చేసుకోండి జరుగుతదని నిన్న ఫేస్బుక్ ఫాలో అయి ఉంటారు క్లియర్ గా చెప్పాను 100కి 10% 20% వచ్చేస్తుంది జాగృతగా ఉండాలని కనీసం ఎన్నిసార్లు చెప్పాను మీ ఛానల్ అన్నిటిలో కూడా చెప్పాను పట్టించుకోకపోతే ఎట్లా ప్రజల్ని రక్షించలేని ప్రభుత్వాలు ఎందుకు దానికి పెద్ద ఖర్చు ఉండదండి అదే నేను మా చీఫ్ సెక్రటరీ గారితో మాట్లాడా గవర్నమెంట్స్తో మాట్లాడుతున్నాను అనేక రాష్ట్రాలు అయితే వాళ్ళు రెడీగా ఉన్నారు మన తెలుగు రాష్ట్రాలు మాత్రం ఈ సీజన్లో కూడా ఇప్పుడు మరల నార్త్ ఈస్ట్ నుంచి వస్తున్నాను అక్కడ కాన్రాడ్ మేఘాలయ కాన్రాడ్ సంగమ వారిని కలిసి అయి నేనే బయటకే లైవ్ చెప్పట్లేదు మినిస్టర్లు అందరినీ అందరూ సపోర్ట్గా ఉన్నారు ముందైతే మోదీ గారు అసలు మాకు వద్దు వద్దు వాళ్ళు మనకు తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఇంతవరకు పాజిటివ్ రెస్పాన్స్ నేను బిల్డింగ్లు ఆఫర్ ఇచ్చినప్పుడు లేదు ఇప్పుడు ఎక్విప్మెంట్ తీసుకొస్తామన్నప్పుడు లేదు మెడిసిన్ తెస్తామన్నప్పుడు లేదు మీరు ఇండియా రండి మాట్లాడదామని ఎవరో మధ్యవర్తులు మాట్లాడితే ఇండియా వచ్చి 2 నెలలు అయింది ఎక్కడో ఉన్న రైతులు వచ్చి మనకి గత నెల సంఘీభావం చెప్పారు మన స్టీల్ ప్లాంట్ అమ్ముకుంటూ ఉండడానికి కానీ మన రాష్ట్ర ముఖ్యమంత్రులకు మాత్రం నాకు అర్థం అవట్లా దేశంలో ఉన్న పెద్దవారు అందరూ కలుస్తున్నారు కానీ వీళ్ళు పాజిటివ్గా రెస్పాండ్ అవ్వకపోవడం చాలా విచారంగా ఉంది వారైతే ఒకటి అది మా ముఖ్యమంత్రి గారు డెసిషన్ తీసుకోవాలని అన్నారండి ఒక ఆయన అయితే పేరు చెప్పను కానీ నిన్న కాక మొన్న ఎగ్జామ్స్ పోస్ట్పోన్ జరగవు అని అన్నారండి మొన్న అందుకనే రాత్రి 8 గంటల నుండి ఆయనతో నేను 6 గంటలు మాట్లాడా 8 గంటల నుండి నిన్న ఉదయం మధ్యాహ్నం 2 గంటల వరకు కంటిన్యూగా మా ఢిల్లీ సుప్రీంకోర్టు శ్రీరామ్ గారు అటర్నీ టీమ్స్తో నిన్న మేము హైకోర్టులో ఫైల్ చేయడానికి కారణం అది ఎందుకంటే ఎన్ని లక్షల మందికి ఇది పాకుతుందో మీకు తెలుసు కదా అయిపోయిందండి మీకు నెంబర్ కూడా పంపించుంటారు మరి విజయ్ విత్ ఇప్పుడు లంచ్ మోషన్ ఆర్గ్యుమెంట్ అవ్వచ్చండి ఇప్పుడు వీ హ్యావ్ రిక్వెస్టెడ్ ఫర్ లంచ్ మోషన్ ఎందుకంటే ఇట్ ఈజ్ వెరీ సీరియస్ కదా ఎట్టి పరిస్థితుల్లో ఎగ్జామ్స్ జరగకూడదు ఐ హ్యావ్ గ్రేట్ కాన్ఫిడెన్స్ సుప్రీంకోర్టు ఐ హ్యావ్ గ్రేట్ కాన్ఫిడెన్స్ అండ్ ఐ హ్యావ్ గ్రేట్ కాన్ఫిడెన్స్ ఇన్ ఏపీ హైకోర్టు స్టీల్ ప్లాంట్ గురించే వెళ్తే చక్కగా వారు కేసులు విన్నారు నోటీసులు పంపించారు నేనేమో కౌంటర్ ఆఫర్ ఆల్రెడీ ఫైనాన్స్ మినిస్టర్కి హోమ్ మినిస్టర్కి ప్రైమ్ మినిస్టర్కి ఆఫర్ ఇచ్చాను అందుకే ఢిల్లీలో ఎక్కువ ఉన్నాను గత 2 మంత్స్ నుండి ఎట్టి పరిస్థితుల్లో స్టీల్ ప్లాంట్ మరి అమ్మకూడదు అన్నప్పుడు ఇదెంత ముఖ్యం 1000 రెట్లు 100000 రెట్లు ముఖ్యం కదా 35 లక్షల మంది స్టూడెంట్కి ఎఫెక్ట్ అవుతున్నప్పుడు ఎట్లా ఎగ్జామ్స్ జరుపుతారు ఎట్టి పరిస్థితుల్లో జరపకూడదు అవునండి సాడ్ న్యూస్ అదే సాడ్ న్యూస్ ఏంటంటే మన రాష్ట్రాల్లోనే అసలు ఎక్కువ సీరియస్గా ఉంది చూడండి ఇప్పుడు మేఘాలయ మణిపూరు మిజోరాము అస్సాము ఇవన్నీ మేము తిరిగి వచ్చినప్పుడు అంతమందికి లేదు ఎఫెక్ట్ మనకున్నంత మన దగ్గర ఇప్పుడు ఆక్సిజనే లేదు మన దగ్గర హాస్పిటల్ బెడ్సే లేవు నేను ఇండియా టుడే స్టోరీ పంపమంటే పంపిస్తా విశాఖపట్నంలో బెడ్ లేక ఒక అబ్బాయి చనిపోయింది నేషనల్ న్యూస్ అయింది అది హార్ట్ బ్రేకింగ్ నాకు ఐ హ్యావ్ గ్రేట్ కాన్ఫిడెన్స్ ఇన్ అవర్ చీఫ్ మినిస్టర్ దట్ హీ విల్ పోస్ట్పోన్ అని పొలిటిసైజ్ చేయకూడదు దిస్ ఈజ్ నాట్ ద టైమ్ రైట్ టైమ్ ఫర్ పాలిటిక్స్ 3 మోర్ ఇయర్స్ ఎలక్షన్ ఈజ్ దేర్ దెన్ దే కెన్ ఆల్ ఫైట్ విత్ ఈచ్ అదర్ బట్ దిస్ ఈజ్ ద టైమ్ ఫర్ ఎవ్రీబడి టు వర్క్ టుగెదర్ ఐ హ్యావ్ కాన్ఫిడెన్స్ దట్ దే విల్ డూ దట్ అదర్వైజ్ విల్ గో టు హైకోర్ట్ అండ్ సుప్రీం కోర్ట్ ఆర్ ఎనీవేర్ ఓకే సార్ థ్యాంక్ యూ
థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అండి.